ఉంటాం. సో ఈ ఒక క్వశ్చన్ ప్రతి శిష్య ఒక మనసులో రావచ్చు, గురుగారితో కంటిన్యూస్ గా ఉండే అవకాశము దొరకట్లేదు, లేదంటే గురుగారితో మాట్లాడే అవకాశం దొరకట్లేదు. సో మాట్లాడడం ఇంపార్టెంట్ కాదు, ఏదైతే గురువుకి కావాలి, ఏదైతే గురువు ఆదేశించారు అది మనం పూర్తి చేయాలి. ఇప్పుడు మన గురు మహారాజుకి ఏం కావాలి, ఆయన ఒకటే కోరుకుంటారు, అందరు శిష్యులు కృష్ణ చైతన్య ప్రచారం చేయండి. మనం దాన్ని పాటించాలి, మన దాన్ని ముందుకి తీసుకువెళ్ళాలి, ఈ సంకీర్తన మూమెంట్ని మనము ముందుకు తీసుకోవాలి. సో అలా చేయడం వల్ల మనం గురుకి సేవ అందించినట్లు అవుతుంది. శ్రీల ప్రభుపాదులు వారు ఆయన గురువుని ఓన్లీ 6 టైమ్స్ కలిశారు. ఆ 6 టైమ్స్లో ఆయన మొత్తం ప్రపంచంలోనే ఎంత చక్కగా ప్రచారం చేసేసుకున్నారు. అంటే నేను ఎందుకు ఇది నొక్కి చెప్తున్నానంటే, ఎవరికైతే అలాంటి మైండ్లో కంప్లైంట్స్ ఉంది, గురుగారు దొరకట్లేదు, గురుగారితో మాట్లాడలేము, గురుగారు సో వాట్, శ్రీల ప్రభుపాదుకి ఓన్లీ 6 టైమ్స్ ఆయన అంత ప్రపంచాన్ని చేంజ్ చేసేసారు. సో మనకి గురువు మీద శ్రద్ధ ఉంటే క్వాంటిటీ ఆఫ్ టైం మనకు అవసరం లేదు, క్వాలిటీ, ఆ 1 నిమిషం ఏం మాట్లాడారు అదే మన జీవిత గమ్యంగా తీసుకోవాలి. శ్రీల ప్రభుపాద్ ఆమ్స్టర్డామ్లో సాయంత్రము సండే ప్రవచనం ఇస్తూ ఉంటే చాలామంది కొత్త వాళ్ళు కూర్చొని ప్రవచనం వింటున్నారు. దాంట్లో ఎవరొకరు కొత్త ఆయనే ప్రవచనం విన్నాడు, చాలా నచ్చింది. ప్రవచనం అయిపోయిన తర్వాత ఒకే మాట అన్నాడు, నేను మొట్టమొదటిసారి ఇక్కడ వచ్చానండి, మీరెవరు నాకు తెలియదు, ఎవరో పిలిచారు, నేను మీ ప్రవచనం విన్నాను. కానీ ఈ ప్రవచనం విన్న తర్వాత నా మనసులో ఒకే ఆలోచన, నా జీవితం మీకు అంకితం, ఇప్పుడు మీరు నన్ను ఏం చేయమంటే నేను అదే చేస్తాను. శ్రీల ప్రభుపాదులు కూడా అతను ఎవరు తెలియదు, ఇప్పుడే వచ్చాడు, గంటసేపు కూర్చున్నాడు. శ్రీల ప్రభుపాద చెప్పారు, అయితే సరే నువ్వు ఇంకొక ప్రదేశానికి వెళ్ళి సెంటర్ ఓపెన్ చేయి, అదే నాకు కావాలి. తను వెంటనే ఆ రోజే ఆ సాయంత్రం ప్రవచనం వెళ్ళాడు, నైట్ ఫ్లైట్ తీసుకున్నాడు, ఎక్కడైతే ప్రభుపాద వెళ్ళమన్నారు అక్కడికి వెళ్ళి ప్రచారం మొదలుపెట్టేశాడు, సెంటర్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ ప్లేస్లో ఎంత మంచి సెంటర్ వచ్చేసింది, ఎంతోమంది భక్తులుగా తయారయ్యారు. సో ఎవరికి ఎక్కడ గురువు ఉపయోగిస్తారో తెలియదు. మనం ఎప్పుడైతే గురువు తాలూకా శరణాగతి తీసుకుంటామో గురువు మనకు ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడతారు, ఎక్కడ అవసరం అక్కడ మనం వాడతారు. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనం శరణాగతి తీసుకోము, మనం ఏమనుకుంటామంటే గురుగారు ఒకటి చెప్తారు, తర్వాత నేను ఒకటి ఆలోచిస్తాను, తర్వాత రెండుని మిక్స్ చేస్తాను, తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసి ప్రాసెస్ చేస్తాను, తర్వాత ఒక అవుట్పుట్ వస్తుంది, అప్పుడు ఏదో చేద్దాం, అక్కడ అన్ని పాడైపోతాయి. చాలా సింపుల్, మన ఛానల్ ఆఫ్, గురు ఛానల్ ఆన్, ఏం చెప్పారు దాన్ని యాజ్ ఇట్ ఈస్. ఎందుకంటే గురు ముఖ పద్మవాక్య, ఎప్పుడైతే గురు నోటి నుంచి ఏదైనా వచ్చిందంటే అదంత సాధారణ విషయం కాదు, అది ఏదో గురు పరంపర నుంచి, వాళ్ళు ఒక గురు ఒక టెలిపతి లాగా, అండ్ ఆయన ఒక కృష్ణుడి నుంచి వచ్చిన ఆదేశం లాగానే మనము దాన్ని చూసుకోవాలి అండ్ సింపుల్గా తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో గురువు చెప్పిన ఆదేశాలు మనం పాటించలేని ఆదేశాలు ఉండొచ్చేమో, అది మన బియాండ్ అవర్ కెపాసిటీ. కానీ మనం ఒకటే అనుకోవాలి, ఎవరైతే ఆదేశాన్ని ఇస్తున్నారో ఆ ఆదేశాన్ని పాటించడానికి శక్తి కూడా వాళ్ళే ఇస్తారు. సింపుల్, గురువు ఒక ఆదేశం ఇచ్చారు, అది నేను చెయ్యలేను, కానీ ఆదేశం నాకు ఇచ్చారు అంటే ఆ శక్తి కూడా గురువు ఇస్తారు. ఆ నమ్మకం మనకి ఉండాలి. సబ్ కృష్ణ 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 లగే, సబ్ కృష్ణ 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 లగే, సబ్ కృష్ణ కృష్ణ.